उत्तर प्रदेश अयोध्या दीपोत्सव घन जी नरक चतुर्दशि सायंत्र लक्षला दीपाई पन्े लक्ष दीपाली रिकॉर्ड सृष्टि శ్రీరాముడు జన్మించిన పుణ్యనగరం అయోధ్య సరికొత్త రికార్డుకు వేదికైంది. సరియు నది తీరంలో నిర్వహించిన దీపోత్సవంలో అయోధ్య నగరి వెలిగిపోయింది. 12 లక్షల దీపకాంతులతో అయోధ్య తళుకులేనింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భవ్య దీపోత్సవ కార్యక్రమం ఆద్యంతం ఆకర్షణీయంగా సాగింది. 12 లక్షల దీపాలను వెలిగించేందుకు 36 వేల లీటర్ల ఆవ నూనెను ఉపయోగించారు. 32 బృందాలు 12 లక్షల దీపాలను వెలిగించాయి. వీటిలో 9 లక్షల దీపాలను ఒక రామ్కి పైడి ఘాట్ లోనే వెలిగించారు. మిగిలిన 3 లక్షల దీపాలను పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజ్వలనం చేశారు. రామ జన్మభూమి పరిసరాల్లో 51 వేల జ్యోతులు వెలిగాయి. ఈసారి దీపాలను లెక్కించేందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ టీం వచ్చింది. భవ్య దీపోత్సవ కార్యక్రమానికి ముందు అనేక కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిగాయి. శ్రీరాముడి పరివారంతో నిర్వహించిన శోభాయాత్రను చూసిన భక్తజనం పులకించిపోయారు. కార్యక్రమ స్థలానికి సీతారాములు హెలికాప్టర్లో చేరుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా స్వాగతం పలికారు. దీపోత్సవానికి ముందు నిర్వహించిన స్పెషల్ రంగోలీ లేజర్ షోలు ప్రజల్ని విపరీతంగా ఆకర్షించాయి. వీటిలో శ్రీరామచంద్రుడి జీవితంలోని ముఖ్య ఘట్టాల్ని అద్భుతంగా ప్రదర్శించారు.